Yes, hi, hello guys, and welcome back to the channel. Guys, Power BI DAX series playlist lo bhaganga. Idi 13th video, guys, that is calculate function in DAX. Guys, real time lo idi chala baga use chese function, that is calculate function. So, Power BI project lo mana work chestunte ganaka ee function chala max to max 90% use chestam manam. So, idi chala important function. So, chala mandi idi complex function anukuntaru. Em led guys, కొంచెం అండర్స్టాండింగ్ కాంప్లెక్స్ ఉండొచ్చు, బట్ ఒకసారి మీకు ఇది అండర్స్టాండ్ అయితే కనుక చాలా ఈజీగా మీరు క్యాలిక్యులేట్ ఫంక్షన్ మీద వర్కౌట్ చేయొచ్చు. సో ఇది చాలా కొంచెం కాంప్లికేటెడ్ అయినా నేను మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మన లాంగ్వేజ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ అబౌట్ క్యాలిక్యులేట్ ఫంక్షన్. సో క్యాలిక్యులేట్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, క్యాలిక్యులేట్ ఫంక్షన్ ఎవాల్యుయేట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ కాంటెక్స్ట్ మాడిఫైడ్ బై ఫిల్టర్స్. ఇది సింటాక్స్. సో ఈ వర్డింగ్ వినగానే కొంచెం ఆబ్వియస్లీ ఎవరికైనా కొత్తగా పవర్ బిఐ నేర్చుకునే మిత్రులకి ఎవరికైనా ఇది కొంచెం క్లమ్జీగా కానీ అండర్స్టాండ్ అవ్వకుండా కానీ ఉంటుంది. సో దీన్ని నేను విడమర్చి చెప్తాను, ఓకేనా? ఇన్ సింపుల్ టెర్మినాలజీ, మన టెర్మినాలజీలో క్యాలిక్యులేట్ ఫంక్షన్ అలౌస్ అస్ టు ఓవర్ రైడ్ ద ఫిల్టర్స్ అప్లైడ్ బై ద యూజర్స్. సో స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా కన్ఫ్యూజనే ఉంటుంది. సో మీకు డెమోలో చూపిస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఫంక్షన్ వి యూజ్ ఇన్ డాక్స్. సో ఇందాక చెప్పినట్టే డాక్స్లో మోస్ట్ కామన్ యూస్ చేసే ఫంక్షన్ ఏంటంటే క్యాలిక్యులేటర్ ఫంక్షన్, ఓకేనా? ఏం లేదండి, క్యాలిక్యులేటర్ ఫంక్షన్ ఏంటంటే మనం ఏదైతే ఫిల్టర్స్ అప్లై చేసామో దాన్ని ఇది మాడిఫై చేసేసింది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డెమోలో చూపిస్తాను క్లియర్గా, ఓకేనా? అండ్ నెక్స్ట్, సో ఫిల్టర్స్ వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్టర్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదండి. సో ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ ఫిల్టర్, ఇక్కడ ఫిల్టర్ కాన్సెప్ట్ వచ్చింది, ఇక్కడ ఫిల్టర్ కాన్సెప్ట్, మళ్ళీ ఇక్కడ మనకి సింటాక్స్లోనే ఫిల్టర్ ఉంది. సో ఈ ఫిల్టర్ గురించి చెప్పుకునేటప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి, బేసికల్లీ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ ఫిల్టర్స్. సో ఇంప్లిసిట్ ఫిల్టర్ ఈస్ ఫిల్టరింగ్ అప్లైడ్ బై ద యూజర్స్ ఆర్ లేఅవుట్ ఆఫ్ ద రిపోర్ట్. లైక్ ఎగ్జాంపుల్ మనం స్లైజర్స్, టేబుల్స్, మ్యాట్రిక్స్ అప్లై చేసినప్పుడు ఫిల్టర్స్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో మీకు అది నేను డెమోలో చూపిస్తాను. ఇది ఇంప్లిసిట్. సో ఎక్స్ప్లిసిట్ ఫిల్టర్ ఈస్ ఫిల్టరింగ్ అప్లైడ్ బై ద మెజర్స్. సో నథింగ్ బట్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఫిల్టరింగ్ అప్లై చేస్తాం. సో ఇంకా ఎక్స్ప్లిసిట్ ఫిల్టర్ ఓవర్ రైట్స్ ద ఇంప్లిసిట్ ఫిల్టరింగ్, ఓకేనా? సో కొంచెం మీకు ఇంకా ఐ మీన్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే క్యాలిక్యులేట్ ఫంక్షన్ చాలా కన్ఫ్యూజింగ్ ఫంక్షన్. ఇది కనుక అర్థమైతే గాయస్ మీరు డాక్స్ చాలా ఈజీగా ఐ మీన్ ఈజీగా డెవలప్ చేయొచ్చు, ఈజీగా మీరు మెజర్స్ రాయొచ్చు. ఫై బికాస్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ చాలా కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది అండర్స్టాండింగ్. నేను మీకు డెమో చూపిస్తాను, ఈజీగా అర్థమైంది గాయస్, ఓకేనా? ఐ క్యాన్ బెట్ ఆన్ ఇట్. సో ఫస్ట్ నేను పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేస్తాను, బ్లాంక్ పవర్ బై డెస్క్టాప్ గాయస్, ఓకేనా? సో నేను మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చింది ఇన్బిల్ట్ డేటా సెట్ యూస్ చేస్తున్నాను, ఓకేనా? లోడ్ శాంపుల్ డేటా సెట్, ఓకేనా? అసలు ముందు మనం డెఫినేషన్ని సాటిస్ఫై చేద్దాం, ఓకేనా? మన డెఫినేషన్కి మనం జస్ట్ ఇక్కడ జస్టిస్ ఇస్తున్నాంలో చూసుకుందాం, ఓకేనా? సో జస్ట్ శాంపుల్ లోడ్ చేస్తున్నాను, ఫినాన్షియల్ డేటా సెట్, ఓకేనా? చాలా ఈజీ గాయస్, ఓకేనా? మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో, చాలా ఈజీ ఇది. ఎక్కడ స్కిప్ చేయకండి, వై బికాస్ స్కిప్ చేస్తే మీకు ఎక్కడ అర్థం కాదు పాయింట్ అనేది. అండ్ ఎస్ గాయస్, సో ఇంపోర్ట్ త్రూ ఇంపోర్ట్ మోడ్ ద్వారా మనం ఎక్సెల్ని లోడ్ చేసుకున్నాం, ఓకేనా? గ్రేట్. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఒక టేబుల్ తీసుకున్నాను గైస్, ఓకేనా? ఒక టేబుల్లో కంట్రీ తీసుకున్నాను, ఓకేనా? ఈ కంట్రీ ఒక ఎస్ లోడింగ్, ఈ కంట్రీ ఒక నేను ప్రాఫిట్ చూద్దాం అనుకుంటున్నాను, ఓకేనా? ఎన్ని కంట్రీస్ కదా, 3, 4, 5 కంట్రీస్, ఓకేనా? 5 కంట్రీస్ ఒక ప్రాఫిట్ చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ప్రాఫిట్ క్లిక్ చేశాను. సో ఇది వాళ్ళ ప్రాఫిట్స్ గైస్, ఓకేనా? ఇది వాళ్ళ ప్రాఫిట్స్ వాల్యూస్ కొంచెం మీకు ఇంక్రీజ్ చేస్తాను ఫాంట్ అర్థం అవడానికి, గ్రిడ్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ చేస్తాను, కొంచెం దీన్ని విడ్త్ కూడా ఇంక్రీజ్ చేస్తాను, కాలమ్ హెడర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. సో కొంచెం బెటర్. సో ఇప్పుడు మనం ఈ 5 కంట్రీస్ అప్లై చేసాం గైస్, ఈ 5 కంట్రీస్ అప్లై చేసాం, దాని ప్రాఫిట్స్ ఇక్కడ దాకా ఓకే. ఇదేంటి, మనం జనరల్గా అప్లై చేసిన ఇది ఇంప్లిసిట్ ఫిల్టరింగ్, ఓకేనా? ఒకసారి చూద్దాం, ఓకేనా? ఇంప్లిసిట్ ఫిల్టరింగ్ ఈస్ ద ఫిల్టరింగ్ అప్లైడ్ బై ద యూజర్స్ ఆర్ లేఅవుట్ ఆఫ్ ద రిపోర్ట్. ఎగ్జాంపుల్ స్లైజర్స్, టేబుల్ ఆర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇది ఇంప్లిసిట్ ఫిల్టరింగ్. ఇంకా మీకు డౌట్ రావాలంటే నేను స్లైజర్స్ యాడ్ చేశాను, ఓకే? ఇది మన స్లైజర్. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఏంటి, జస్ట్ యూఎస్ఏ ఎంత కావాలో చూద్దాం అనుకుంటున్నాను. సో యూఎస్ఏ ఇన్ ఎంత ప్రాఫిట్ సేల్స్ కావాలని చూడాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి, కంట్రీ ఫిల్టర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, గ్రేట్. ఇప్పుడు నేను యూఎస్ఏ చూద్దాం అనుకుంటే ఎంత ఉంటుందండి, ఈ నెంబర్ యూఎస్ఏ వస్తుంది, ఓకేనా? ఎప్పుడైతే ఇలా ఫిల్టర్ చేశాను, వన్ సెకండ్, ఎప్పుడైతే ఇలా ఫిల్టర్ చేశానో నాకు యూఎస్ఏ రావాలి, సారీ గాయస్. ఓకే, ఎప్పుడైతే నేను ఫిల్టర్ చేసినా ఇది యూఎస్ఏ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మెక్సికో క్లిక్ చేస్తే నాకు మెక్సికో వస్తుంది. సో రెండు కావాలంటే ఇలా కంట్రోల్ క్లిక్ చేస్తాను, ఓకేనా? సో నాకు రెండు ఇట్లా, ఇది దీన్ని ఇంప్లిసిట్ ఫిల్టరింగ్ అంటాం. అంటే మనం యూజర్, అంటే మనం
ఇలా ఫిల్టరింగ్ చేసుకోండి యాజ్ పర్ అవర్ మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇది మనం ఫిల్టరింగ్ చేసుకుంటున్నాం. ఇది ఇంప్లిసిట్ ఫిల్టరింగ్. ఓకే, సో ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది ఇంప్లిసిట్ ఫిల్టరింగ్. ఇక్కడ దాకా క్లియర్ కదా మీకు ఇంకా. సో ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ ఫిల్టరింగ్ ఇస్ ద ఫిల్టరింగ్ అప్లైడ్ బై ద మెజర్స్, అంటే క్యాలిక్యులేటర్ ఫంక్షన్ యూజ్ చేసి అప్లై చేస్తాం. ఇంకో పాయింట్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్ ఫిల్టర్స్ ఓవర్ రైట్స్ ద ఇంప్లిసిట్ ఫిల్టరింగ్. ఓకేనా, ఇది మనం ఇంప్లిసిట్ ఫిల్టర్ అప్లై చేసామండి. ఓకేనా, ఇప్పుడు మనం ఎక్స్ప్లిసిట్ ఫిల్టర్ అప్లై చేసి దీన్ని ఓవర్ రైట్ చేద్దాం. ఓకేనా, సింపుల్. ఓకేనా, దానికి ఒక మెజర్ రాయాలి. వై బికాస్ ఈ క్యాలిక్యులేట్ అన్ని మనం మెజర్సే రాస్తాము, క్యాలిక్యులేట్ కాలమ్స్ కాదు. ఓకేనా, సో ఒక మెజర్ రాద్దాం. ఓకే, ఇప్పుడు నా మెజర్ ఏంటంటే ఓన్లీ ఇప్పుడు నాకు జర్మనీదే నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఓకే, ఓన్లీ ఇప్పుడు నాకు జర్మనీదే రావాలంటే ఫిల్టర్ చేస్తాను. ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఏమవుతుందో. సో జర్మనీ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్, చూసారు క్యాలిక్యులేట్ ఏంటి, ఎవాల్యుయేట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ క్వాంటిటీస్ మల్టిప్లైడ్ బై ఫిల్టర్. ఇక్కడ ఏమివ్వాలంటే మన ఎక్స్ప్రెషన్ ఏంది, సమ్ ఆఫ్ ప్రాఫిట్, ఓకే ఇదే కదా, క్లోజ్ కామా ఫిల్టర్. ఇప్పుడు మనం ఫిల్టర్ ఏమి ఇస్తున్నామండి, ఫిల్టర్ ఏమి ఇస్తున్నామంటే కంట్రీ ఇజ్ ఈక్వల్ టు ఫిల్టరింగ్ చేస్తాం. ఏమని ఇస్తున్నామంటే ఇప్పుడు జర్మనీదే ఇస్తున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు జర్మనీది ఇస్తే నేను ఇక్కడ మెజర్ని రన్ చేసాక ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఓన్లీ ఇప్పుడు నాకు ఈ దీన్ని మనం మొత్తాన్ని మాడిఫై చేస్తుంది, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న మొత్తాన్ని నెంబర్స్ మొత్తాన్ని మాడిఫై చేస్తుంది. అలాగో చూడండి, ఎంటర్ కొట్టాను కదా, పర్ఫెక్ట్. సో నో ఎర్రర్స్. ఇప్పుడు నేను ఇక్కడ జర్మనీ ప్రాఫిట్ని యాడ్ చేస్తాను. చూడండి ఏమైంది, ఇప్పుడు ఒకసారి నేను జర్మనీ ప్రాఫిట్ని యాడ్ చేయగానే ఇది చూడండి ఎలా అయిపోయిందో, 36,80,838. సో జర్మనీ ఎంత ఉంది, ఎంత ఉందండి, 36,80,388 సంథింగ్. సో అన్నిటికీ అదే చూపిస్తుంది. సో ఇది మాడిఫై చేసింది, ఓవర్ రైట్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తే కదా ఇదే డెఫినేషన్, ఇదే కదా మన డెఫినేషన్ ఏంది, ఎక్స్ప్లిసిట్ ఫిల్టరింగ్ ఓవర్ రైట్స్ ద ఇంప్లిసిట్ ఫిల్టరింగ్. సో ఇక్కడ ఓవర్ రైట్ చేసేసింది. సో దీని ఇదే క్యాలిక్యులేట్ ఇది దీన్నే క్యాలిక్యులేటర్ ఫంక్షన్గా డెఫినేషన్ అంటాం కదా, దీన్నే క్యాలిక్యులేటర్ ఫంక్షన్ వర్కింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే మళ్ళీ వెళ్తాం, ఎందుకంటే ఇన్నిసార్లు నేను చూపిస్తాను అంటే స్లైడ్స్ చూసి ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి వచ్చాం కదా క్యాలిక్యులేట్ ఫంక్షన్ అలౌస్ అస్ టు ఓవర్ రైట్ ద ఫిల్టర్స్ అప్లైడ్ బై ద యూజర్. ఏదైతే ఫిల్టర్స్ని అప్లై చేసామో అది ఓవర్ రైట్ చేసాము, అదే క్యాలిక్యులేటర్ ఫంక్షన్ యొక్క స్పెషాలిటీ. అడగొచ్చు దీనికైనా మనం యూజ్ చేసే క్యాలిక్యులేటర్ ఫంక్షన్ అంటే కాదు, క్యాలిక్యులేటర్ ఫంక్షన్ చాలా కాంబినేషన్ యూజ్ చేస్తాం గైస్. ఎలా అంటే రేపు మనకి ఎగ్జాంపుల్ సేమ్ పేర్ లాస్ట్ ఇయర్ డేట్ యాడ్ ఫంక్షన్ కానీ, వన్ మంత్ బ్యాక్ సేల్స్ ఎలా ఉన్నాయి, వన్ మంత్ నెక్స్ట్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఐ మీన్ ఇట్లా కంపేర్ చేయడానికి కానీ, ప్రాఫిట్స్ కంపేర్ చేయడానికి కానీ, దే చాలా దానికి యూజ్ చేస్తాం, లైక్ క్యూటీడీ, వైటీడీ, ఎంటీడీ. సో క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ సేల్స్ ఉన్నాయి ఈ ఇయర్ నుంచి, సారీ జనవరి నుంచి మార్చ్ దాకా నాకు ఈ క్వార్టర్ సేల్స్ ఎంత ఉన్నాయి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ సేల్స్ ఎలా ఉన్నాయి, దీనికి అన్ని కంపేర్ చేయడానికి మనకి క్యాలిక్యులేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం గైస్. చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. ఒక మీకు జస్ట్ సింపుల్గా ఒక నేను ఒక శాంపుల్ మెజర్ రాసి చూపిస్తాను. ఓకేనా, రిమూవ్ దిస్ గైస్. ఓకేనా, జస్ట్ నేను డెమో పర్పస్ పెట్టుకున్నాను, మళ్ళీ మేము చేస్తాను క్లియర్గా. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ నేను టేబుల్ ఫంక్షన్ టేబుల్ విజువల్ యాడ్ చేస్తాను గైస్. ఓకేనా, ఈ టేబుల్ విజువల్లో ఇక్కడ దాకా ఓకే రాద్దాం, నేను ఒక మెజర్ యాడ్ చేస్తాను దానికి ముందు. ఓకేనా, న్యూ మెజర్. న్యూ మెజర్ ఏంటంటే గైస్ నాకు జస్ట్ వన్ మంత్ బిఫోర్ సేల్స్ తెలియాలి. ఓకేనా, లాస్ట్ మంత్ సేల్స్ ఎన్ని ఉన్నాయి, సో దానికి మనం ఒక మెజర్ రాద్దాం. ఓకేనా, వన్ మంత్ బిఫోర్ సేల్స్ ఫాస్ట్గా రాస్తాను గైస్. ఓకేనా, మీ క్యాలిక్యులేట్ ఫంక్షన్ అర్థమవుతుంది ఇదంతా. ఓకేనా, సో క్యాలిక్యులేట్ ఫంక్షన్ రాస్తున్నాం, సేమ్ సమ్ ఆఫ్ సేల్స్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఫిల్టర్ ఏంటి, ఫిల్టర్ అప్లై చేస్తున్నాం గైస్. ఇక్కడ డేట్ యాడ్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, డేట్ యాడ్ ఏం లేదు గైస్, నథింగ్ బట్ మనం స్పెసిఫిక్ ఇంటర్వెల్ ఇస్తే దానికి అకౌంట్ దట్ మనకి ఇది ఫిల్టర్ చేసిస్తుంది. ఎగ్జాంపుల్ నాకు వన్ మంత్ బిఫోర్ సేల్స్ కావాలి, సింపుల్ డేట్స్ యాడ్ చేస్తాను, డేట్ ఫంక్షన్ ఇవ్వాలి, డేట్స్ డేట్ కామా డేట్ కామా నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఓకే మైనస్ వన్, ఏ మంత్ మంత్. ఓకేనా, అదే ఇంటర్వెల్ అంటే మంత్ డేనా ఇయరా క్వార్టర్. సో మంత్ ఇస్తున్నాను, పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు చూస్తే కనుక కూల్. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ దాకా ఓకే, ఇప్పుడు మనం మెజర్ ఇప్పుడు మెజర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది, సింపుల్. ఇప్పుడు నేను ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను గైస్, ఫస్ట్ నేను ఇక్కడ ఇయర్ యాడ్ చేస్తాను. ఓకేనా, ఇయర్ నేను మంత్ యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు నేను సేల్స్ యాడ్ చేస్తాను, ఇక్కడ దాకా కూడా ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇది యాడ్ చేస్తాను, ఐ మీన్ ఈ మెజర్ యాడ్ చేస్తాను వన్ మంత్ బిఫోర్ సేల్స్. ఓకేనా, దట్స్ మ్యాజిక్. చూడండి ఇప్పుడు మీరు చూడండి గైస్. ఓకేనా, ఇప్పుడు సెప్టెంబర్లో నాకు 2013 సెప్టెంబర్ సేల్స్ సంథింగ్ ఈ నెంబర్ ఉంది. ఓకేనా, ఇదే నెంబర్ 2013 అక్టోబర్లో ఈ నెంబర్ ఉంది, బట్ ఇక్కడ చూడండి నాకు వన్ మంత్ బిఫోర్ సేల్స్ ఏదో కావాలి. ఇప్పుడు నేను ఎలా కంపేర్ చేస్తాను అంటే
2 అక్టోబర్ నాకు ఇనిషియల్స్ వచ్చినాయి, అదే లాస్ట్ ఇయర్ ఇనిషియల్స్ వచ్చినాయి, అదే లాస్ట్ మంత్ నాకు ఇనిషియల్స్ వచ్చినాయి కావాలి కదా ఇట్లా. అండ్ 2013 నవంబర్లో ఇంత సేల్స్ వచ్చింది నాకు, అదే సేమ్ 2013 అక్టోబర్లో ఎన్ని వచ్చినాయి ఇలా, ఓకే ఇదే కదా. అండ్ నెక్స్ట్ 2013 డిసెంబర్లో నాకు ఇంత సేల్స్ వచ్చింది, సేమ్ 2013 నవంబర్లో అంత, లాస్ట్ మంత్ ప్రీవియస్ మంత్ నాకు ఎంత వచ్చింది. సో ఇలా కంపేర్ చేయడానికి మనం క్యాలెండర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో అదే మన ఇది ఒక సీక్వెల్ రాయాలి, ఎంత కూడా రాయాలి తెలుసుగా మీకు. సీక్వెల్ రాయాలంటే వేరే కండిషన్లు పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ లాగ్తో జాయిన్ చేస్తూ చాలా రాయాలి దీనికి. అండ్ ఎక్సెల్ చూడాలని కూడా మనకు కష్టమే. సో అదే సింపుల్ వల్ల వన్ లైన్ ఆఫ్ కోడ్లో చేయగలం, అదే ఓన్లీ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ యొక్క స్పెషాలిటీ. అదే క్యాలిక్యులేటర్ ఫంక్షన్ లేకపోతే చాలా టఫ్ అయ్యేది మనకి. సో ఇట్లా నార్మల్గా ఉన్న ఫంక్షన్ని ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇలా ఉన్న దాన్ని మనం మాడిఫై చేసాము. సో ఇట్లా యూజర్ అప్లై చేసిన దాని ఫిల్టర్ కాంటెక్స్ట్ని మనం మాడిఫై చేస్తూ అకౌంట్ ఎవరి రిక్వైర్మెంట్ చేసాము. సో దానికి క్యాలిక్యులేటర్ ఫంక్షన్ యూజ్ అయింది, రైట్? అర్థమైంది కదా గైస్? సో చాలా సింపుల్ అయితే, కొంచెం కాంప్లెక్స్ ఉండొచ్చు ఈ డెఫినేషన్స్ టెర్మినాలజీస్, బట్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైంది గైస్. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.